ஹாய் அர்ஜுன். ஹாய் லால்மிச்சி. మామలిద్దరూ విమలమ్మని కలిశారు. అనుకున్నట్టుగానే హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ కోసం చాలా సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. తన కండిషన్ అంత సీరియస్ గా ఏం లేదు, కాస్త బీపీ పెరిగింది, దట్స్ ఆల్. సో బెయిల్ ఇవ్వకుండా నేను ట్రై చేస్తున్నాను. ఏదైనా కొద్ది రోజులు విమలమ్మ హాస్పిటల్లో ఉంటుంది. జైల్లో ఉంటే అంతా మన కంట్రోల్లో ఉండేది, తను ఏం చేసినా మనకు తెలిసిపోయేది. హాస్పిటల్ అలా కంట్రోల్ చేయడం కష్టం. హాస్పిటల్ స్టాఫ్ ఉంటారు, నర్స్, డాక్టర్స్, వార్డ్ బాయ్స్, ఎవరి ద్వారా అయినా ఎలాంటి మెసేజ్ అయినా పంపడం తేలిక. విమలమ్మకి కొడుకులకి మధ్య ఇప్పుడు కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. లెట్స్ సీ. సూరజ్ ఏమంటున్నాడు? పెద్దలక్ష్మీబాయి పెళ్ళైపోగానే విడాకులిచ్చేస్తాడట. వాట్? అవును లాల్మిచ్చి. ఏంటరు జునితి, మరీ విడాకులా? అలా తొందరపడితే ఎలా? కొంచెం టైం ఇవ్వమను. చెప్పాను కానీ వినిపించుకోవట్లేదా? నేను మాట్లాడుతూనుండు. నీ మాటలు ప్రస్తుతం అసలే వినడు. అలా విన్నందుకే ఈ పెళ్లి జరిగిందని తను నీ మీద చిరాకు పడుతున్నాడు. అది నిజమే. ఇందుతో స్నేహం చేయడానికి తను చాలా ఆలోచించాడు. నేనే తనని బలవంతం చేశాను. ఇప్పుడేం మాట్లాడద్దు లాల్మిచ్చి, వాడు మనకి కనపడకుండా వెళ్ళిపోతానని బెదిరిస్తున్నాడు. అలా చేసినా చేస్తాడు, నేనస్సలు భరించలేను. వాణ్ణి వదిలే లాల్మిచ్చి. అయితే వాళ్ళు డెఫినెట్ గా విడిపోతారా? అలాగే అనిపిస్తుంది. హిందూ ఏమవుతుందో కదా. సూరజ్ ని చేసుకుంది, లైఫ్ సెటిల్ అయిపోయింది, ఇక జీవితాంతం సంతోషంగా ఉంటుందని అందరూ అనుకున్నారు, ముఖ్యంగా వీణ. ఇలా జరుగుతుందని ఎప్పుడు కళ్ళో కూడా ఊహించుండదు. ఎనీవే, ఇష్టం లేకుండా జీవితాంతం కలిసి ఉండి నరకం అనుభవించటం కన్నా విడిపోతేనే సుఖం. హిందుకి మనమంతా ఉన్నాంగా సపోర్ట్ చేద్దాం. తన మ్యూజిక్ కెరియర్లో చాలా ఎత్తుకెదిగేలా సాయం చేద్దాం. ఎటొచ్చి సూరజ్ ఎప్పటికి కోలుకుంటాడు? వాడి గురించి ఆలోచిస్తున్నాను లాల్మిచ్చి, చాలా బాధగా ఉంది. నిన్ను లోపలికి రానివ్వరన్నా, నువ్వు వెళ్ళిపో. సరే. ఎప్పటిదాకా ఉంటున్నావు హైదరాబాద్ లో? రేపు పనివగానే బయలుదేరుతాను. ఓకే, బాయ్ అన్నయ్యా. దమయంతి, ఎన్ని గంటలవుతుందో తెలుసా నువ్వు మాట్లాడి? సో సారీ, ఏం చేయను, అన్నయ్యో నాన్నో ఎవరో ఒకరున్నారు. నువ్వు బిజీ అయితే కాదు కదా? బిజీ ఏం లేదు, ఇప్పుడే యమునా ఇంటికొచ్చింది. ఒకసారి మా హాస్టల్ దగ్గరికి వెళ్తావా? మీ హాస్టల్కా? ఎందుకు? మా ఊరు నుంచి ఎవరో వస్తుంటే
నీకు గిఫ్ట్ పంపాను, వాచ్మెన్ కిచ్చారు, వెళ్ళి తీసుకోవా. ఏం గిఫ్ట్ దమేంతి? అబ్బా సర్ప్రైజ్ బాబు, వెంటనే వెళ్ళి తీసుకో. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను. తీసుకోగానే నాకు ఫోన్ చేయి. ఓకే 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 బాయ్. మా ఇప్పుడే వస్తాను. అలెక్స్, కుటుంబం నీ కోసం చాలా చేసింది, చాలా. ఆ కృతజ్ఞత నీ మనసులో ఉండాలి. అలెక్స్ సంతోషాన్ని నువ్వు కోరుకోవాలి, అలెక్స్ని కాదు. నువ్వు ఇంకా బాధపడడానికి వీల్లేదు. స్టాప్ ఇట్ ప్లీజ్. కానీ అలెక్స్ సంతోషం నాతో లేదని మీకెలా తెలుసు? ఆ ఇడియట్ దమయంతి ఈ పాటికి ఇంకొకరికి భార్య అయి ఉండేది. పొరపాటున కాలేదు, తను అలెక్స్కి సరిపోతుందని ఎలా అనుకుంటున్నారు మీరంతా? మీకెవ్వరికీ అర్థం కావడం లేదు, అలెక్స్కి అర్థం కావడం లేదు. దమయంతితో కాదు అలెక్స్కి సంతోషం ఉన్నది, నాతో. నాకు అలెక్స్ అంటే ఉన్నంత ఇష్టం, కానీ
నేను తనకి ఇవ్వగలిగినంత ప్రేమ కాని ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేరు. నేనొక్కదాన్నే సరిపోతాను అలెక్స్కి. ఆ నిలకడలేని మనిషి కాదు, స్వార్థం ఆశ నావి కాదు, తనవి, నాది ప్రేమ. మీరు నా కోసం చేస్తున్న సహాయానికి కృతజ్ఞత లేదనుకోవద్దు పూజాగారు, చాలా ఉంది. చాలా చాలా థ్యాంక్స్ మీకు. ఎటొచ్చి నా గురించి మీ ఆలోచనలు అభిప్రాయాలు అన్నీ తలకిందులుగా ఉన్నాయి. పైగా నన్ను అనవసరంగా బెదిరిస్తున్నారు, ఇదేం బాగుంది చెప్పండి. మీ బెదిరింపులు లెక్క చేయను గాని మీరన్న ఒక్క మాట మాత్రం వింటాను. నేను అలెక్స్ సంతోషాన్ని కోరుకోవాలన్నారు, అదే చేస్తాను. అలెక్స్ చాలా అమాయకంగా ఆ దమయంతి ట్రాప్లో పడ్డాడు. ముందు ముందు తన వల్ల చాలా బాధపడతాడు. నేను కాపాడుతాను తనని. ఆ దమయంతిని దూరంగా పంపించేసి నేను దగ్గరవుతాను. మీరే చూస్తారుగా అలెక్స్ నాతో ఎంత సంతోషంగా ఉంటాడో, మీరే చూస్తారు. చూడు ఎవరు వచ్చారో. దమయంతి, హాయ్ ఆంటీ. నువ్వు రావడానికి ఇంకో 2 రోజులు పడతాయన్నాడే అలెక్స్. సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదాంటీ. చాలా చాలా మంచి సర్ప్రైజ్. ఎంత థ్రిల్ అయ్యానో తన్ని చూసి. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా చూస్తుంటే. ఇంట్లో చెప్పావా దమయంతి? అమ్మో లేదా అంటీ, అగ్ని పర్వతాలు బద్దలవుతాయి. అలెక్స్ చెప్పాడు మీ ఇంట్లో అంత తేలిగ్గా ఒప్పుకోరని. అవును అంటీ, వదిన పర్వాలేదు, నేనంటే చాలా ఇష్టం. నా సంతోషమే తన సంతోషం అంటుంది. కానీ నాన్న అన్నయ్య వాళ్ళు అలా కాదు, చాలా పట్టింపులుంటాయి వాళ్ళకి. ఏం తెలియదు కాబట్టి అన్నయ్య చాలా ప్రశాంతంగా నన్ను హాస్టల్ దగ్గర దిగబట్టి వెళ్ళాడు. తెలిస్తే ఇంట్లోనే పాతేసేవాడు. వచ్చేసావు కదా, ఇంకేం భయం లేదు. అవును దమయంతి, నువ్వేం కంగారు పడకు. మీ వాళ్ళని ఒప్పించడానికి సాయశక్తులా ప్రయత్నిద్దాం. కాకపోతే వాళ్ళు ఒప్పుకుంటేనే బాగుంటుందమ్మా. అలెక్స్తో కూడా అన్నాను, అన్ని వైపుల వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి సంతోషంగా చేస్తేనే కదా పెళ్ళి. అవుననుకోండి కానీ. హలో, టెన్షన్ పడకు. అమ్మేమంది, మాక్సిమం ట్రై చేద్దామంది. అప్పటికి వాళ్ళు ఒప్పుకోకపోతే మన పెళ్ళైతే అయిపోతుంది. వాళ్ళు చూడరు, వాళ్ళ ఆశీస్సులుండవు, అంతే. అబ్బబ్బా అలెక్స్, అంత దూరం వెళ్ళొద్దన్నానా? దమయంతి భయపడుతుంది కదమ్మా.
భయం వద్దు. అంతవరకు వస్తే అప్పుడు మేమంతా ఉన్నాం, నిన్ను ఇంటికి తెచ్చేసుకుంటాం మా అలెక్స్కి భార్యగా. థ్యాంక్స్ ఆంటీ. లవ్ యు మా. నాతోనూ అంతే ప్రేమగా మాట్లాడారా ఆంటీ? ఇప్పుడు దమయంతితో మాట్లాడుతున్నారు, అన్యాయం. సో ఎప్పుడు వెళ్ళాలి మీ వాళ్ళతో మాట్లాడడానికి? టుమారో వీణ పెళ్ళయ్యాక. హే కమాన్, తన పెళ్లికి మన పెళ్లికి ఏం సంబంధం? నా కోసం పోస్ట్ పోన్ చేసుకుంది కదా అలెక్స్, ఇప్పుడు మాట్లాడితే నానా గొడవలు మొదలవుతాయి, ఎవరూ ఎంజాయ్ చేయలేం కదా. అలాగే తన పెళ్లి తర్వాతే మాట్లాడదాం, సరేనా? పదండి, ఇక బోన్ చేద్దాం. ఆహా వద్దంటీ, ఆకలిగా లేదు, ఇక నేను వెళ్ళిపోతాను. ఓయ్ ఎక్కడికి? హాస్టల్ కి. కమాన్ ఇంకా హాస్టల్ ఎందుకు, ఇక్కడే ఉండిపో. లేదులే అలెక్స్, వాళ్ళింట్లో తెలిస్తే ఏమాత్రం బాగుండదు. మన వైపు నుంచి మనం కరెక్ట్గా ఉండాలి. పెళ్ళయ్యేంత వరకు తన హాస్టల్లోనే ఉండని, డ్రాప్ చేసిరా పో. ఓకే బాయ్ ఆంటీ. బాయ్. ఒకసారి యమునను కలిసి వెళ్తాను, ఒంట్లో బాగోలేదు కదా. ఇంక సినిమా అని అంత స్ట్రెయిన్ కానివ్వ కలెక్స్, అయినా తనకు అసలు డైటింగ్ అవసరమా? చక్కగానే ఉంటుంది కదా, క్లాస్ తీసుకుంటానుండు. యమునా, నిద్రపోయినట్టుంది. అయ్యో చేతికి అంత పెద్ద కట్టేంటి? అంత పెద్ద బ్యాండేజ్ ఏంటి? తను స్ట్రెయిన్ అయినందుకు డైటింగ్ వల్లను హాస్పిటల్కి పోలేద్దామైంది. మరి ఆత్మహత్య చేసుకోబోయింది.